ఎవడు పడితే వాడు మాట్లాడేటోడయం ఏంటిది జాబ్స్ ఇత్తలేడు జాబ్స్ ఇత్తలేడు అని ఎంతమంది అగెనిస్ట్గా అంటే కేసీఆర్కి ఒక యాభై యూట్యూబ్ ఛానల్స్ పనిచేసినాయి అంటే అసలుకి మీకు ఎక్కడి నుండి ఏం మనీ రాకుండానే మీరు అసలు కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేసే ఎంత అంటే ఎంత మ్యానిపులేట్ చేసిల్ అంటే మనుషుల్ని పత్తి చేనల్లా పత్తి ఏరుకునే ముసలోళ్ళ దగ్గరికి పోయి మీకు కాళ్ళు మొక్కుతా మీకు దండం పెడతా మీరు కేసీఆర్కి తప్ప వేరెవ్వరికైనా ఓటేయండి అంటే కేసీఆర్ వస్తే మీ బతుకు మంచిగా లేదు కానీ వేరే వాళ్ళు వస్తే మీ బతుకు మంచిగా పడుతుంది మంచిగా బాగుపడుతుందా కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఏమున్నదండి మీకు మీకు రెండు వేల పింఛన్ అయితే సరిపోతుందా మీ పిల్లల భవిష్యత్తు అవసరం లేదా అని ఒక్కొక్కరు కాళ్ళ మీద పడి మొక్కుతున్నారు అవసరంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ స్కిల్స్ ఒక విధంగానే ఉంటాయా నీకు పుట్టిన ఇద్దరు కొడుకులకే ఒకే విధంగా ఉండదు తెలివి అనేది రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే విధంగా ఉంటుందా దమ్మున్నోడు కొట్టుకుంటాడు జాబులు లేనోడు ఊకుంటాడు స్కిల్స్ ఉన్నాయి ఉండాలి మన దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడే గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడాలి స్కిల్స్ లేవు ఏం లేవు నిరుద్యోగులం నిరుద్యోగులం అని ర్యాలీలు చెప్తేమొత్తది ఒక బురద చల్లడానికి పనిచే చేసిళ్ళు అందరూ యూట్యూబ్ యూట్యూబర్స్ అందరూ బురద చల్లడానికి కేసీఆర్ మీద బురద చల్లడానికి పనిచేసి లాస్ట్కు మనకు అభివృద్ధి చేసి మన తెలంగాణను తెచ్చినోడిని ఇప్పుడు కాదనుకున్నాం మనం మనము అంటారు కదా తల్లి పాలు తాగే తల్లి రొమ్మునే అన్నట్టు ఇప్పుడు మనం కూడా అంతే తల్లి రొమ్మున గుద్దినాము మనం తినే అన్నంలో మనమే మన్ను పోసుకున్నాము పది సంవత్సరాల క్రితము మా అమ్మ రాత్రి పన్నెండు గంటలకు పోయేది తోటలకు అంటే ఇక్కడ మేము తోటలకు వరేసుకుంటే వరల నీళ్లు పెట్టడానికి పన్నెండు గంటలకు పోయేది మా అమ్మ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా మేము భయంతో ఉండేది ఎందుకంటే ఎక్కడ ఏ పామ్ గారు వస్తుందో మరి కరెంటు వైర్లు ఎట్లున్నాయో మరి షాక్ వస్తుందా ఏమొస్తుందా అని చెప్పేసి అట్లా టెన్షన్ పడుకుంటున్నాము కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్ అనేది లేదు ఆ ఒక్కటి ఆ ఒక్కటి సరిపోదా అండి మీకు కేసీఆర్ని గెలిపించడానికి మీకు అండి కేసీఆర్ మనకి ఎంత సౌకర్యం చేసిండు అనేది కరెంట్ ఒక్కటి తీసుకొచ్చి మీ అమ్మ నాన్నల్ని టైంకు పొద్దుగాల పోయి ఎప్పుడు ఒత్తితే అప్పుడే కరెంట్ వచ్చేటట్టు చేసిండు అది ఒక్కటి సరిపోదు కే తెలంగాణలో రైతు ఒక్కడు బాగుపడితే మిగతా ఒక్కరు మిగతా ప్రతి ఒక్కరు బాగుపడతారు అది మీకు అర్థం కాదు ఎవ్వరికి వాడే స్వార్థంగా నాకు జాబ్ ఇవ్వలేదు నా ఇంట్లోకి పింఛన్ రాలేదు నాకు కేసీఆర్ పెట్టిన ప్రవేశ సంక్షేమ పథకాలు ఏవి రాలేదు నేను కేసీఆర్ని గెలిపించను అది దాని మాట్లాడుతున్నారు ఎంత దరిద్రులు అండి మీరు అసలుకి ఎంత పిచ్చోళ్ళు గెలిపించుకున్న ఇప్పుడు గెలిచిళ్ళు వాళ్ళు గెలిచిళ్ళు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేస్తారు మనకు కూడా ఎందుకంటే మనం ఇంత డెవలప్ చేసి మనల్ని ఇంత అభివృద్ధి చేసిన వాడే మనం కాదనుకొని వాళ్ళని గెలిపించినప్పుడు వాళ్ళు కూడా భయపడతారు మనకిప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తారు నేను చేయరు వాళ్ళు వాళ్ళు మంచోళ్ళు కాదు అనట్లేదు కాకపోతే కేసీఆర్ని ఎందుకు ఓడించిళ్ళు కేసీఆర్ ఏం తక్కువ చేసిందని మీరు అందరు అందరు కలిసి కేసీఆర్ని ఓడించిల్లు అంత హైదరాబాద్ అంత డెవలప్ అయింది అంత డెవలప్ అయినా కానీ ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వాలని అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని కేసీఆర్కే ఓట్లేసీళ్ళు ఎందుకేసి అండి మనకన్నా ఎక్కువ పిచ్చోళ్ళ వాళ్ళు ఏమన్నా ఎక్కడి నుండో బతకడానికి వచ్చి ఇక్కడ తెలంగాణలో సెటిల్ వాళ్ళు ఎక్కువ తెలంగా మన హైదరాబాద్లో ఉన్నోళ్ళు వాళ్ళు కేసీఆర్ని నమ్మి ఓట్లేసి మనం ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి కేసీఆర్ ఏంటిదో తెలుసుకొని కూడా కేసీఆర్కి ఓట్లేయకుండా వేరే వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నామంటే మనకన్నా పిచ్చోళ్ళు మనకన్నా మూర్ఖులు ఎవరన్నా ఉంటారా అండి ఎంత ఎమోషనల్గా ఇక్కడ ఎంత హార్డ్ దగ్గర ఎంత బాధ అనిపిస్తుందంటే మనం ఇక బాగుపడము బాగు చేసేటం మనం కాదనుకున్నాము మనం బాగుపడము అభివృద్ధి చెందము ఇంకా ఐదు సంవత్సరాలకి మళ్ళీ కేసీఆర్ ఎత్తడలే అనుకుంటే మనం మళ్ళీ పది సంవత్సరాలు వెనక్కి పోతాం ఏ పార్టీ అనేది మనకు వచ్చింది పక్కన పెడితే మళ్ళీ మన బతుకులు పది సంవత్సరాలు వెనకకు పోతాయి ఒక మాట అండి మేము ఈ పార్టీ మంచిది కాదు ఆ పార్టీ మంచిది అని మాత్రం మాట్లాడట్లేదు నేను చూసిన ఈ పది 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 సంవత్సరాల కాంచి నేను చూసిన అభివృద్ధి ఎట్లున్నది పది సంవత్సరాల క్రితం ఎట్లున్నది మా ఇంట్లో మా అమ్మ గురించి చెప్పినా కదా పన్నెండు గంటలకు నీళ్లు కట్టడానికి పోయింది మా అమ్మ అప్పుడు మా అమ్మ వచ్చేదాకా నా ప్రాణం ప్రాణంలో ఉండకపోయేది ఎందుకంటే ఏమవుతుందో ఏమవుతుందో అని టెన్షన్ తోటి ఆ ఒక్కదానికైనా నేను కేసీఆర్ రావాలనుకున్నాం మళ్ళా కానీ రాలేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తారు మనకు ఖచ్చితంగా చేస్తారు మేము ఈ పార్టీ మంచిది కాదు ఆ పార్టీ మంచిది అని అస్సలు చెప్తలేము కాకపోతే ఒక్కటేంటిదంటే ఏంటిదంటే అందరు అంటారు కదా మంచి ఎప్పుడైనా పాకదు చెడు మాత్రమే పాకుతుందని ఇక్కడ అదే జరిగింది చేస్తా అని చెప్పి అందులో తొమ్మిది పనులు ఖచ్చితంగా చేసిండు ఏదో ఒక పని చేయకపోతే దాన్ని మీద దొంగ దొంగ అని ముద్ర వేస్తున్నారు ప్రతి ఒక్కరు మా మీద మూడు లక్షలు అప్పు చేసిండట మా ఒక్క తలకాయ మీద మూడు లక్షలు అప్పు చేసిండట అని చెప్తే కేసీఆర్ వచ్చి మీ ఇంటికి అడుగుతున్నాడు అండి నాకు ఈ సంవత్సరానికి ఇంత మిత్తే అయింది అని ఏ గవర్నమెంట్ అప్పు చేయకుండా చేస్తుందండి లేకపోతే లక్షలు కోట్లు తిన్నాడు అనేది అది అని మాట్లాడుతున్నారు మీకు తెలుసా కోట్లు తిన్నాడు లక్షలు తిన్నాడు అని డెవలప్ చేస్తేనేమో తిన్నట్టు డెవలప్ చేయకపోతే చేయకపోతేనట కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ అంత లోతుకు దిగిపోయింది కేసీఆర్ పాలన కేసీఆర్ అన్నా అంత విలువ ఉన్నది మాకు ఒక మాట అండి నేను అందరినీ తప్పబడతలేను నా దగ్గరికి కొన్ని ముచ్చట్లు వచ్చినాయి కేసీఆర్ గురించి నెగిటివ్ గా వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి కేసీఆర్ గురించి మాట్లాడాలంటే ఒక్కరోజు సరిపోదు కేసీఆర్ గురించి తెలియకుండా ఆయన చేసిన పనుల గురించి సరిగ్గా తెలియకుండా ఆయన మీద బురద చల్లడానికి అయితే మీరు ప్రయత్నించకండి కేసీఆర్ ఏం చేయలేదా చేసిండా అనేది మీరు మీ మనసుతో ఆలోచించి అప్పుడు మాట్లాడండి ఏం మాట్లాడుతున్నారో